అనంతపురం నగరంలోని కొన్ని కాలనీల్లో తాగునీటి సమస్య తీవ్రం కావడంతో నగరపాలక సంస్థ ద్వారా ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. దీన్ని ఇవాళ ఉదయం నుంచి నగర మేయర్ వసీం ప్రత్యక్షంగా పరిశీలిస్తున్నారు. కాలనీలకు వెళ్లి తాగునీటి సమస్యలు తెలుసుకుంటున్నారు. ట్యాంకర్ల ద్వారా క్రమం తప్పకుండా సరఫరా చేయాలని ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, నెల రోజుల వ్యవధిలోనే నీటి పంపింగ్ చేసే రెండు మోటార్లు కాలిపోవడంతో నీటి సమస్య తలెత్తిందన్నారు. గతంలో 2010లో కొనుగోలు చేసిన రెండు మోటార్లు మాత్రమే ఉండగా, తమ పాలకవర్గం వచ్చిన తర్వాత 80 లక్షల రూపాయల వ్యయంతో స్టాండ్ బై మోటార్ను కొనుగోలు చేయడం జరిగిందన్నారు. ప్రస్తుతం తాము కొనుగోలు చేసిన మోటార్తో పాటు పాత మోటార్తో నీటి పంపింగ్ చేస్తున్నామన్నారు. ఒకేసారి రెండు మోటార్లు కాలిపోవడంతో అధికారులు బెంగళూరుకు మోటార్లను తీసుకెళ్లి మరమ్మతులు చేయించే ప్రయత్నం చేయగా, 45 రోజుల పాటు మోటార్లు రిపేరుకి అయ్యే అవకాశం ఉన్నప్పటికీ అధికారులు అక్కడే ఉండి రెండు షిఫ్ట్లలో సిబ్బందిని ఏర్పాటు చేసి 10 రోజుల్లో మోటార్ను రిపేరు చేయించారన్నారు. అయితే నిరంతరం మోటార్లు ఆడితే తిరిగి అవి కాలిపోయే పరిస్థితి ఉండడంతో ఉదయం 2 గంటల నుండి సాయంత్రం 2 గంటల చొప్పున పంపింగ్ ఆపివేయాల్సిన పరిస్థితి ఉండడం వల్ల కొన్ని ప్రాంతాలకు నీటి సరఫరాలో సమస్య తలెత్తుతోందన్నారు. 10 మార్చిలోగా సమస్య పరిష్కారమై గతంలో లాగా అన్ని ప్రాంతాలకు పూర్తి స్థాయిలో నీటి సరఫరా అందిస్తామని స్పష్టం చేశారు. నీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేస్తున్నామన్నారు. మంగళవారం నుండి అదనపు ట్యాంకర్లను కూడా ఏర్పాటు చేసి నీటి సమస్య ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు అదనపు ట్యాంకర్లను పంపినట్లు తెలిపారు. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటికే మేము చాలా డివిజన్స్ కూడా తిరగడం జరిగింది. కొన్ని చోట్ల ఎయిర్ ప్రెషర్ వల్ల, కొన్ని సమస్యల వల్ల నీళ్లు కొంచెం సరిగ్గా రాని చోట్ల ట్యాంకర్స్ని ఎక్కువ ఏర్పాటు చేసి పంపించడం కూడా జరుగుతుంది. ఉదయం నుంచి మేము నవోదయ కాలనీ కానివ్వండి, హౌసింగ్ బోర్డు, మారుతినగర్, లక్ష్మీనగర్లో కూడా, బుడ్డప్ప నగర్లో కూడా తిరగడం జరిగింది. అదేవిధంగా ఏ విధంగా అయితే ఒకే నెలలో రెండు మోటార్స్ కాలిపోవడంతో ఏ విధంగా ఈ సమస్య వచ్చిందో మనందరికీ తెలిసినదే. ఒక మోటార్ని మనం వెంటనే బెంగళూరు జిఎం ఎలక్ట్రానిక్స్లో పంపించి సర్వీస్ స్టేషన్కి దాదాపుగా 45 డేస్ పట్టేది ఒక మోటార్ రిపేర్ చేయాలండి. మన ఎస్సీ గారు, డిఈ గారు, ఏ గారు అంతా అక్కడ వెళ్ళి రెండు షిఫ్ట్లు పెట్టించి 10 రోజుల్లో అయినట్లు కూడా ఆ మోటార్ని తీసుకొచ్చి అమర్చడం జరిగింది. అదేవిధంగా ఒక మన పాలకవర్గం ఏర్పాటు అయిన తర్వాత నుంచి ఒక 80 లాక్స్తో ఒక మోటార్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ మోటారు ప్లస్ ఒకటి రిపేర్ చేయించిన మోటార్తో ఇప్పుడు మేము పంపించేస్తున్నాం. ఆ రెండు మోటార్లు ఎక్కడ మళ్ళీ ఇబ్బంది వస్తుంది కాలిపోకూడదన్న ఉద్దేశంతో ఉదయం 2 గంటలు, ఈవినింగ్ 2 గంటలు దానికి రెస్ట్ ఇవ్వడం జరుగుతుంది ఆ మోటార్స్కి. దాంతో ఈ కొంచెం నగరంలో నీటి సమస్య వస్తుంది. అది కూడా ఇంకో మోటార్ కూడా అది కూడా పంపించడం జరిగింది. అక్కడే జిఎం ఎలక్ట్రా సర్వీస్ స్టేషన్లోనే ఉంది బెంగళూరులో. ఒక 1 వీక్లో ఆ మోటార్ కూడా రిపేర్ అయ్యి మనకి వచ్చేసిన వెంటనే ఈ సమస్య కూడా మళ్ళీ ఏముండదు మేము అందరూ తెలుస్తున్నాను. అది కూడా మార్చి 10 లోపల ఖచ్చితంగా ఏ విధంగా అనంతపురం నగరంలో నీళ్లు ఇబ్బంది లేకుండా మేము అందరూ సరఫరా చేస్తామని తెలియజేస్తున్నాను. ఇంకో విషయం, ఇంకా ఫ్యూచర్లో కూడా ఈ ప్రాబ్లం రాకూడదనే ఉద్దేశంతో 2 కోట్ల రూపాయలతో హై పవర్ మోటార్ని కూడా 760 హై పవర్ మోటార్ని కూడా మనం టెండర్స్ కూడా పిలిచడం జరుగుతుంది. ప్రక్రియ ప్రారంభించాం. తొందరలో కూడా టెండర్స్ పిలిపించి అది కూడా దాదాపుగా 50-60 రోజులు అది కూడా మేము కొత్త మోటార్ని కూడా అమర్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటాం. ప్రజలందరూ కూడా ఇది ఒక్కటే కొంచెం సహకరించాలని కోరుతున్నాను. ఎక్కడే ఇబ్బంది, ఎక్కడే నీళ్లు లేకుండా ఏమి ఇబ్బంది లేదు. మన పిఏబిఆర్లో అయితే నీళ్ళు అయితే మనకి సఫిషియంట్గా ఉన్నాయి. దాదాపు 1.6 TMC వరకు ఉన్నాయి. మనకు నగరానికి కావాల్సింది కేవలం 0.6 TMC. మనకి ఇప్పుడు జూలై ఆగస్ట్ వరకు కూడా నీళ్ళకు సంబంధించి ఏ విధంగా కూడా ఇబ్బంది ఏం లేదు. కానీ కొంచెం టెక్నికల్ ఇష్యూ వల్ల ఈ మోటార్లు కాలిపోవడం వల్ల కొంచెం ఈ సమస్యలు వచ్చినాయి. ప్రజలు ఎవరు కూడా ఆందోళన పడాల్సిన అవసరం లేదు. నీళ్ళకైతే ఎటువంటి పరిస్థితి కూడా ఏమి ఇబ్బందికరంగా లేకుండా మేము తగిన జాగ్రత్తలు తీసుకుని అధికారులకు అని మా పాలకవర్గం కానీ మా ఎమ్మెల్యే గారు అందరూ కూడా దృష్టి పెట్టి ఎక్కడ కూడా ఏమి ఇబ్బంది లేకుండా కూడా చర్యలు తీసుకుంటున్నాం. కొన్ని ఏరియాస్ తప్ప కొన్ని అన్ని ఏరియాస్లో ఆల్మోస్ట్ వస్తున్నాయి. కొన్ని ఏరియాస్లో ఎక్కడెక్కడ లేవో ఆ ఏరియాస్కి మేము ట్యాంకర్స్ పెట్టి దాన్ని కూడా మేము సరఫరా చేయడం జరుగుతుంది. అనంతపురం నగరంలో గత 15 రోజుల కిందట ఏర్పడిన సమస్య వల్ల మోటార్లు కాలిపోవడం వల్ల ప్రజలు కొంత ఇబ్బంది కలిగినది మాట వాస్తవమే. కానీ ఇప్పుడు వెంటనే మేయర్ గారు వాటి మీద పూర్తి చర్యలు తీసుకొని అధికారులు ఆదేశించి ఈరోజు ఆయన టైం టు టైం అప్పటికి అప్డేట్గా తెలుసుకుంటూ ప్రజలకు నీటి సమస్య లేకుండా చేయలేని చెప్పి ఉద్దేశంతో చేస్తున్నారు. అయినప్పటికీ కొంతమందికి కొన్ని వీధుల్లో కొన్ని స్ట్రీట్లలో ఇబ్బంది ఉండడం వల్ల మేయర్ గారు స్వయంగా వచ్చి వాటర్ ట్యాంకుల్ని ఏర్పాటు చేసి ప్రజల యొక్క సమస్యను తీరుస్తున్నాడు. ఎందుకంటే ఒకసారి ప్రజలందరూ ఆలోచించాలి. ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి, అనవసరమైన విమర్శలు. పిఏబిఆర్లో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి, కానీ మోటార్ల సమస్య వల్ల మాత్రమే నీటి సమస్య వచ్చింది కానీ ఇంకో విషయం కాదు.